ఏపీ ప్రభుత్వం తెలుగు సినీ పరిశ్రమ మధ్య వివాదాస్పదంగా మారిన ఆన్లైన్ టికెట్ విక్రయ వ్యవహారంలో నటుడిగా తలదూర్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏకాకి అయ్యారా? సినీ పరిశ్రమతో పాటు సొంత కుటుంబ సభ్యుల నుండి కూడా పవన్ వ్యాఖ్యలకు మద్దతు లభించడం లేదా అంటే అవుననే సమాధానం వస్తుంది. అందుకు తాజాగా జరిగిన పరిణామాలు సాక్షులుగా నిలుస్తున్నాయి. ఏపీ సీఎం వైఎస్ జగన్ నిర్ణయాలపై ఓ రాజకీయ పార్టీ అధినేతగా పోరాటం చేస్తున్న పవన్ కళ్యాణ్ ఆన్లైన్ టికెట్ల విక్రయం ద్వారా సినీ వ్యాపారాన్ని వైసీపీ ప్రభుత్వం తమ గుప్పెట్లో పెట్టుకునే చర్యలు తీసుకోవడాన్ని నటుడిగా తప్పుపట్టారు. ఇటీవల సాయిధరం తేజ్ నటించిన రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ నందు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ తీవ్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తడం తీవ్ర సంచలనమైంది. సినీ పరిశ్రమ కొదుపునకు వైసీపీ జనసేన మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తున్న సమయంలో క్లాప్స్ కొడుతూ పవన్ ను మెచ్చుకున్న సినీ నిర్మాతలే ఆ తరువాత ఆయనకు అండగా నిలబడలేదు. ఆనాడు పవన్ మాట్లాడుతున్న సమయంలో నిర్మాతలు ఎవరూ పవన్ వ్యాఖ్యలకు తప్పుపట్టడం గాని ఈ అంశం ఇక్కడ మాట్లాడే అంశం కాదని చెప్పలేదు. దీంతో పవన్ కళ్యాణ్ మరింత ఘాటుగా ఏపీ ప్రభుత్వంపై నిప్పులు జరిగారు. అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు సినీ పరిశ్రమ నుండి మద్దతు లభించి ఉంటే వ్యవహారం మరోలా ఉండేది. కానీ ఇక్కడ సినీ నిర్మాతలు ప్రభుత్వానికి అనుకూలంగా మారిపోయారు. పవన్ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని చెప్పేశారు. చివరకు సినీ పరిశ్రమకు పెద్ద దిక్కుగా నిలిచిన చిరంజీవి కూడా సోదరుడు పవన్ కు బాసటగా నిలవకపోవడం పవన్ అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తుంది. పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రులు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న క్రమంలోనే దిల్ రాజ్ తో సహా పలువురు నిర్మాతలు మంత్రి పేర్ని నాని నివాసానికి వెళ్లి చర్చలు జరపడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదే సందర్భంలో చిరంజీవి కూడా తనతో మాట్లాడి పవన్ వ్యాఖ్యలపై విచారణ వ్యక్తం చేస్తారని మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించడం, చిరంజీవి అల్లు అరవింద్ ల సన్నిహితులైన నిర్మాతలు మంత్రి పేర్ని నానిని కలిసి పవన్ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని చెప్పడం పవన్ ఏకాకి అయ్యారు అనేది స్పష్టమవుతుంది. పవన్ కళ్యాణ్ నిన్న మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఈ వివాదంపై మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే సినీ పరిశ్రమ సమస్యను వదిలిపెట్టినట్టే కనబడుతుంది. సినీ రంగం నుండి తనకు మద్దతు లభించకపోవడం పవన్ కళ్యాణ్ ఆ విషయం వదిలేయడానికి నిర్ణయించుకున్నారు. సినిమా టికెట్లు ప్రభుత్వం అమ్ముకుంటే నాకు వచ్చే నష్టం ఏమీ లేదన్నారు. నాకు ఏమైనా సినిమా థియేటర్లున్నాయా? ఏపీలో థియేటర్లు నిర్వహించుకునేది ఎక్కువ శాతం వైసీపీ వాళ్లే కదా, నాకేం నష్టం లేదు అంటూ పవన్ వ్యాఖ్యానించారు. ప్రైవేటు పెట్టుబడులతో నడిచే సినిమా రంగాన్ని ప్రభుత్వం తమ నియంత్రణలో పెట్టుకోవాలని చూడటాన్ని ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని పవన్ అన్నారు.